తెలంగాణలో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ ను యూత్ కాంగ్రెస్ నేతలు ముట్టడించారు. రాష్ట్రంలో నిరుద్యోగుల హత్యలని ప్రభుత్వ హత్యలేనని సీఎం కేసీఆర్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ ముట్టడికి యత్నించిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర చెప్పండి, ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ కూడా కాంగ్రెస్ వాళ్ళైతే అడ్డుకున్నారు, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థాంక్యూ యామిని. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 190,000 పైగా కూడా నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయంటూ కూడా బిస్వాల్ కమిటీ చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఇప్పటికే కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు అండగా ఉంటూ పోరాటాలు చేస్తూ వస్తుంది. తాజాగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల కార్యాలయాలు ముట్టడితో పాటు వాళ్ళ నివాసాలను కూడా ముట్టడికి పిలిపినివ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్వార్టర్స్ ని ముట్టడించడం జరిగింది. ముందుగానే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కార్యాలయాలు నివాసాలు ముట్టడికి పిలిపినివ్వడంతో ముందుగానే పోలీసులు భారీగా నివాసాల వద్ద ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు. ముఖ్యంగా యూత్ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ ఒక్కటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు వెంటనే ఉద్యోగాలు భర్తీ చేసి వాళ్లకు జీవితం మీద ఆశ కల్పించే విధంగా ధైర్యం కల్పించాలి. ఇప్పటికే నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటూ కూడా యూత్ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి నిరుద్యోగులకు అండగా వెంటనే నోటిఫికేషన్ జారీ చేసే వరకు కూడా మా పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయంటూ కూడా వారు చెప్తున్నారు. మరొకవైపు టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు ఎక్కడ తిరిగినా సరే అడ్డుకుని తీరుతామంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో ప్రగతి భవన్ ని సైతం ముట్టడించేందుకు యూత్ కాంగ్రెస్ నాయకులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి ఆధ్వర్యంలో ప్రగతి భవన్ కూడా ముట్టడించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. యూత్ కాంగ్రెస్